హైదరాబాద్ సెక్రటరేట్లోని మసీద్ ఆలయం చర్చి కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ మైనార్టీ సెల్ కరీంనగర్ జిల్లా శాఖ. కరీంనగర్ రోడ్లు భవనాల అతిథి గృహంలో ఆ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ తాజుద్దీన్ మీడియాతో మాట్లాడారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక మసీదు కూల్చడం నేరమన్నారు. దీనిపై తాము కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతోందని చెప్పారు. సెక్రటరేట్లోని మసీదు ఆలయం కూల్చివేతపై బీజేపీ ఎంఐఎం మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఎంఏ మొసీన్, బొబ్బిలి విక్టర్ పాల్గొన్నారు. సచివాలయంలో 7వ మరి 8వ 2వ తారీఖు రోజు 2 రోజులు రాత్రి సమయంలో సెక్రటరీలో ఉన్న 2 మసీదులను ఒక దేవాలయాన్ని కూల్చడం జరిగింది. ఈ మసీదులలో ఒకటి నిజాం సర్కార్ ఉన్నప్పటి మసీదు. గత 130 సంవత్సరాల క్రితం ఉన్న మసీదును కూల్చడం చాలా నేరం. ఎందుకంటే ఇస్లాంలో 100 సంవత్సరాలు పైబడిన మసీదును కానీ ఖబరస్థాన్ దాన్ని కానీ తీయడం చాలా నేరం. కేసీఆర్ సెంట్రల్ యాక్ట్ 42/1991 ప్రకారం మజీద్ గాని చర్చి గాని గురుద్వారా గాని గోడు గోపురాలు కూల్చడం నేరం. 1947 ఆగస్టు 8 నుండి ఆ జీవో ఉంది. ఇలాంటి కూల్చడం కానీ చేయడం కానీ నేరం. మందిరతో మస్జిదో షహీద్ కి ఆగా కాంగ్రెస్ పార్టీ కే జానిబ్ సే మజమ్మత్ కర్తే హై. కేసీఆర్ సాహబ్ హమేషా జో అప్నా ఏక్ నామ్ రహనా బోల్ కే జో తోడ్ కే బనానే కా సిస్టమ్ హై.